ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ కి కాల్ చేయండి. మా పిల్లలు చంద్రబోస్ గారు రాసిన అద్భుతమైన ఆణిముత్యాల పాటలు మీకు ప్రజెంట్ చేయబోతున్నారు. తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పతనం, తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా, ఇది మరువబోకురా. మొదట చూసిన టూరింగ్ సినిమా, మొదట మొక్కిన దేవుని ప్రతిమ, గుర్తు చేసుకోవడం, జ్ఞాపకం చేసుకోవడం, జ్ఞాపకాలు నెమరేసుకోవడం అన్నది. రేగు పళ్ళ కై పట్టిన కుస్తీ, రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ, మనుషులకు మాత్రమే ఉన్న అరుదైన వరం, మూట బావిలో మిత్రుని మరణం, ఏకధాటిగా ఏడ్చిన తరుణం. నీ గొంతుకి చాలా బాగా సెట్ అయింది. గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, ఎడతానున్నాడో వాడు, ఒక్కగానొక్క మగాడు. ఖచ్చితంగా గొప్ప గాయని అయ్యే అవకాశం నీకుంది. ఆడుకుంటున్నావు పాటతో కళ్ళతోటి నిత్యం. ఆనెస్ట్ గా ఈ పాట నేను వినలేదురా, ఇంకా వినదలుచుకోలేదు. చలే నిన్ను చేరిందంటే వణుకు నాకు పుట్టేనే, దేహం నీడేని ప్రణమే నేను. ఇంటిలోకి వెల్కమ్ అంటూ గేట్ తీసినాడు మాస్టర్. పాట స్టార్ట్ అవగానే స్విచ్ ఆన్ అయిపోతుంది. యాదన ఫుల్ యాక్ట్ చేస్తావు, హ్యాపీగా ఉంటావు. అందంతో పరీక్ష ఎప్పుడు, పాటను పాటలాగా అద్భుతంగా పాడు. ఇప్పుడు నేను పాడబోయే పాట ఒక చాలా స్పెషల్ పాట. పాడిన వారు మన సునీత గారు అండ్ మన ఎస్పి చరణ్ గారు. నువ్వు రాసిన ఈ ఉత్తరమే నా మనసుకు అద్దంగా, నువ్వు చేసిన ఈ సంతకమే మన ప్రేమకు పసుపు కుంకుమ అద్దంగా. నా పేరు ఎందుకు ఫస్ట్ చెప్పలేదు? నువ్వే నాలో సగ భాగంగా, నీ ఇరుకులే రాగంగా. నాకైతే నీ వర్షన్ చాలా నచ్చిందమ్మా. సరిగమలై సాగంగా, నాలో సగ భాగంగా. ఎవరికి ఎప్పుడు తల వంచని నేను, నీ పట్టి చూసేటందుకు తలనే వంచాను. ఎటు చూసినా తెలియట్లే. మ్యామ్, మా సాంగ్ ఫస్ట్ నుంచి మీ వంకే చూస్తున్నాడు. ఎందుకంటే నాకు మామలో సంగీత సరస్వతి కనిపిస్తుంది. ఆ ఒక్క మాటతో లేచి రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు.